హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ విడమైనా మనం చూడబోతున్నాం అమెజాన్లో ప్రైమ్లో వచ్చిన స్పానిష్ మూవీ మై ఫాల్ట్ మూవీ రివ్యూ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి వేరే అనేది వస్తారు ఎందుకు అంటే హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో డైవర్స్ తీసుకొని ఇంకొక కొత్త హస్బెండ్ అంటే తన నెక్స్ట్ హస్బెండ్తో ఉండడానికి సో వాళ్ళ ప్లేస్కి వస్తుంది అనమాట బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ స్టెప్ ఫాదర్కి ఒక కొడుకు ఉంటాడు సో మన రియాలిటీలో చూసుకుంటే కనుక హీరోయిన్కి అతను స్టెప్ బ్రదర్ అవుతాడు బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు అండ్ వాళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్ కైండ్ ఆఫ్లో ఉంటారు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ఈ స్టోరీ అనేది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ బట్ ఇలాంటి ఒక పాయింట్ని ఫారెన్ కల్చర్లో అయితే యాక్సెప్ట్ చేస్తారేమో కాబట్టి బట్ ఇండియన్ కల్చర్లో అయితే మనం చూసేటప్పుడైతే మనకి చాలా ఇబ్బందిగా ఉంది లైక్ ఆన్ స్క్రీన్ వాళ్ళ రొమాన్స్ కానీ ఆన్ సీన్ వాళ్ళు కిస్ చేసుకుంటే కనుక మన ఇద్దరు అన్న అండ్ చెల్లెలు కిస్ చేసుకున్నట్టే ఉంది తప్ప లవర్స్లోకి అయితే మనకైతే ఫీలింగ్ రాలేదు ఎందుకంటే మన సొసైటీ మన ఇండియన్ సొసైటీ అలా కాదు బట్ ఫారెన్ కంట్రీలో అయితే అది యాక్సెప్టబుల్ ఏమో మేబీ అని ఇంకో స్క్రీన్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ప్లే స్క్రీన్ ప్లే కూడా సరే చాలా బోర్గా ఉంటుంది ఎక్కడ ఎంగేజింగ్ కానీ గ్రిప్పింగ్ అని ఉండదు లైక్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఈ మూవీకి ఏంటంటే మూవీ ఒక రన్ టైం ఒక టూ అవర్స్ ఉంటుంది దాంతో మనకి చాలా బిట్స్ డ్రాక్ చేసినట్టు ఉంటుంది అండ్ చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే ప్రిడిక్టబులిటీ లైక్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ మొత్తం టూ మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది అదే అన్న అండ్ చెల్లెలు వాళ్ళ నేమ్స్ వచ్చేసి నిక్ అండ్ నోహ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి బట్ త్రూ అట్ ద ఫిలిం కాదు బట్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అండ్ వాళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైక్ అదేంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు వాళ్ళ కొత్త హస్బెండ్ దగ్గరికి వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది తన మైండ్ సెట్ ఏంటిది అని ఫస్ట్ టైం తను వాళ్ళ బ్రదర్ని చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కానీ అలా కొంచెం కొంచెం వరకు అయితే మూవీ ఎంగేజింగ్గా ఉంది అది తీసుకెళ్ళిన విధానం బాగుంది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీలో అయితే పెద్దగా ఏం ఉండదు అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మూవీలో ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు లైక్ ఈ మూవీలో చాలా కిసింగ్ సీన్స్ ఉంటాయి చాలా రొమాంట్ సీన్స్ ఉంటాయి ఇది ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు లైక్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇందులో స్టోరీ ఎలాగున్నా సరే బట్ ఇది ఒక ఎయిటీన్ ప్లస్ సినిమాగా తీయాలని చెప్పి మేకర్ డిసైడ్ అయ్యారు దాంతో చాలా చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే స్కిప్ చేయవచ్చు బట్ ఎవరికైతే బోల్డ్ మూవీస్ చూడటం ఇష్టమైతే వాళ్ళు ఒకసారి ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయవచ్చు అండ్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు బట్ హిందీ డబ్డ్ వర్షన్ అయితే ఉంది అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఈ విడమే నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ